మన ఇంటికి ఒక గెస్ట్ వచ్చిండు, ఒక బంధువు వచ్చిండు, బంధువుని మాట్లాడకపోతే ఏమంటాడు, వాళ్ళ ఇంటికి పోతే మర్యాద ఇవ్వాలి అంటాడు. అంటే మన ఛానల్ చూసినప్పుడు లైక్ సర్ప్రైజు చేయరు, లైక్స్ ఇవన్నీ చేయకపోతే కూడా మనకి ఎట్లా బాధ ఉంటుంది అన్నట్టు. హలో ఫ్రెండ్స్, మనము ఎన్నో బిర్యానీలు చేస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం, తింటుంటాం, కానీ దేని టేస్ట్ దానికి మనం చెప్పాలంటే పనసకాయ బిర్యానీ చేయాలని ఆలోచించిన ఈ పనసకాయను బిర్యానీ ఎలా చేయాలంటే పెద్ద ప్రాసెస్ కాదు, చిన్న ప్రాసెసే. దీన్ని కట్ చేయడం అనేది కష్టమైన పని, ఎందుకంటే దీంట్లో నుంచి చాలా పాలు వస్తాయి, మన చేతులకు అంత అంటుకుంటుంది. చేతిలోకి నూనె పెట్టి కట్ చేసుకుంటే మంచిది, లేదంటే మన చేతిలోకి ఇప్పుడు సాక్సులు లాంటివి అవి వేస్తుంటారు కదా, అలాంటిది కూడా వేసుకుంటే మన చేతిలోకి ఇబ్బంది కాదు. ఇదంటే మనం కడగంగా కడగంగా మన ప్రాణం పోతే కానీ దాని జిగురు పాల మాత్రం పోదు. మనం ఎందుకంటే కటింగ్ చేసి చూద్దాం. ఇది కట్ చేస్తున్నాను. ఇట్లా ఎట్లుంటా అంటే దీని పాలు ఇది మాదిరిగా ఇట్లా వస్తుంటాయి మనకు. ఇది చేతుల నుండి పోవాలంటే చాలా ప్రాబ్లం, ఎందుకంటే చేతులు కడిగి కడిగి మన చేతులు అరుగుతాయి కానీ పాలు మాత్రం పోవు. దీన్ని తొక్క ఎట్లా తీయాలంటే గ్రీన్ పీసెస్ వేదాకా తీయాలి. మనకు ఈ పనసకాయ అనేదాని లోపల ఇట్లా గుచ్చి ఉంటుంది, దీని మొద్దులాగా ఉంటుంది ఇది. దీని నుంచి మన కిత్తులకు సేఫ్టీ బలం, ఇది కట్టెలా ఉండి దీన్ని మనం తినకూడదు, దీన్ని తీసి పక్కకి వేయాలి. అసలు ఇది పండ్లు మక్కినప్పుడు పండ్లు తింటే భలే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు లేతకాయ కాబట్టి దీన్ని కూడా మనం వాడుకొని కోసుకొని తినవచ్చు. దీని విధంగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఆ మధ్యాన్ని పీసెస్ వెళ్ళిపోయేటట్టు ఈ మాదిరిగా ఇది తీసేయాలి. ఇది దీన్ని పీసెస్ మనము ఏ రకంగా కట్ చేసుకోవాలంటే మనము నేనైతే ఈ సైజు కట్ చేస్తున్నా. ఇంతకుముందు మనం అన్నాం కదా దీని పాలు చేతులకు సాక్సులు లాంటివి వేసుకోవాలన్నా, ఇగో ఇట్లా మనకు అంటుకుంటే చాలా ఇబ్బంది. మనం నూనె పెట్టినా కూడా ఈ మాదిరిగా అంటుకుంటే చాలా టైం పడుతుంది కడగడానికి. వేడి నీళ్ళు పెట్టినాను, వేడి నీళ్ళల్లో ఇవి వేసేసి ఒక చెంచా ఉప్పు వేయాలి. మనం ఒక చెంచా ఉప్పు వేసి దీన్ని ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు గరం చేయాలి. 30% ఉడకాలి, 30% ఉడికితే మనకు తర్వాత బిర్యానీలో కవర్ అవుతుంది. అది మనం ఇప్పటిదాకా పనసకాయ ముక్కలు కట్ చేసినాం కదా, ఈ మసాలాలన్నీ మనము దీనికి పట్టించుకోవాలి. ముందు నేను ఇందులో వేసి ఒక చెంచా సగము కారం పొడి గుంటూరు చేస్తున్నాము. దాని తర్వాత అల్లం ఎల్లిగడ్డ ఒక చెంచా వేసేస్తున్నాను, జీలకర్ర పొడి ఒక చెంచా వేసేస్తున్నాను. ఇవి అన్నిటినీ మనం కొంచెం కలుపుకోవాలి, పూర్తి అన్ని ముక్కలు పట్టేటట్టు కలుపుకోవాలి. ఇవన్నీ ఒక 2 చెంచాల నూనె వేసుకుందాం. దీంట్లో నూనె 2 చెంచాలు వేసి మనం ఇప్పుడు కలిపిన ఉంది కదా ఈ పనస ముక్కలునే కదా మసాలా, మనం మొత్తం పూర్తిగా మసాలా పట్టించింది. దీంట్లో మనము ఒక్కొక్కటిగా దీంట్లో వేడి చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై చేయాలి మనం. వీటిని మనం చిన్నగా కలుపుకోవాలి, ఎందుకంటే ఇచ్చుకపోకుండా విడిపోకుండా మన చికెన్ ముక్కల్లాగా మంచిగా కలుపుకోవాలి. దీన్ని ఇది ఒక 5 నిమిషాలు మాత్రమే వేడి చేసుకోవాలి, ఎందుకంటే మనం ఇందాక కొంచెం 2 నిమిషాలు ఆయిల్ వేసుకొని దీన్ని మనము ఫ్రై చేసినాం. దీన్ని వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుంటున్నాం, దీంట్లోకి మళ్ళీ నేను ఆయిల్ వేస్తున్నా వేరే ఈ ముక్కలు. ఒక చెంచా గరం మసాలా, మనకు సరిపోని ఉప్పు, 2 చెంచాల కారం పొడి వాడినాయి కాబట్టి నేను 1 చెంచా సగం మాతరము ఉప్పు వాడినా, 1 చెంచా ధనియాల పొడి. మనం చీల్చుకున్న పచ్చిమిరపకాయలు 1 6 రా. దీన్ని కూర్చు ఒకసారి కలుపుకోవాలి చిన్నగా, ఎందుకంటే ఇడిపోకుండా కలపాలి. ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఉల్లిగడ్డ కూడా దీంట్లోనే వేసుకోవాలి మనం. దీంట్లో 1 కప్పు పెరుగు కూడా వేసేస్తున్నా. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకున్నాం. మనం ఇప్పుడు ఎసరు పెట్టుకుంటున్నాము. దీంట్లో మనం ఎట్లా ఉంటే సముద్రం నీళ్ళు ఉప్పులా ఉంటాయి కదా, ఆ మాదిరి ఉప్పు వేసుకోవాలి. దీంట్లో వేసుకుంటేనంటే ఇది ఎసరు వచ్చేలోపు
ఆ బియ్యానికి ఆ బిర్యానికి మ్యాచింగ్ అవుతుంది టేస్ట్. అది 1/2 చెంచా సాజీరా, దాల్చిన చెక్క 4 పీసులు చిన్నవి, ఇలాచీలు 4 పీసులు, లవంగాలు 1/4 పీసులు, 3 బిర్యానీ ఆకులు. మనకు వాటర్ వేడి అయిపోయింది ఇంట్లో నీళ్ళు, మనం వేసారు బాస్మతి బియ్యం ఇంత అడిగి పెట్టుకున్న బియ్యం వేసారు వేసేయాలి. ఇది 70% ఉడకాలి, ఎందుకంటే మనకు 70% ఉడికితే ఇంకా ఆల్రెడీ మనకు పనసకాయ మనం ఉడకబెట్టినాము 30% అని, ఈ ఇది 70% 80% ఉడికింది అనుకో మనం దాన్ని షిఫ్ట్ చేసుకోవాలి. ఒకసారి దీన్ని మంచిగా గట్టి కలుపుకోవాలి మంట పెద్ద పెట్టి. ఇది 80% మనకు రైస్ ఉడికింది, నేను దీంట్లోకి షిఫ్ట్ చేస్తున్నది పనసకాయ ముక్కలకు దీనికి మారుస్తున్నాను. ఇది 15 నిమిషాలు దమ్ముకేయాలి, 5 నిమిషాలు దాన్ని దమ్ము తీసుకోవడానికి టైం ఇవ్వాలి. ఇది కొత్తిమీర పుదీనా వేసిన దీనిలో, తర్వాత నేను ఇప్పుడు 1 చెంచా నెయ్యి వేసిన, తర్వాత ఇప్పుడు రోజ్ వాటర్ వేస్తా, ఒకటి ఫుడ్ కలరు ఎల్లో కలర్ వేస్తున్నా. మనం ఇప్పుడు దమ్కేసినాం బాస్మతి బియ్యం ఎసర్ల నుంచి దమ్కేసేసినాం, దాన్ని ఒక 10 నిమిషాలు దమ్కేసి చిన్నగా మంట తర్వాత పెడదాం. ముందు ఒక 5 నిమిషాలు పెద్ద మంట పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి దాన్ని దమ్కేసేద్దాం. నాన్ వెజ్ కంటే వెజిటేబుల్ బిర్యానీకి పనసకాయ వండుతారు, కానీ మనం చూసినంత వరకు కొద్దిమందే వండుతారు. మన లోకల్గా మనం తినాలి విలేజ్లో వండుకోవాలంటే నేను చెప్పిన లింగమ్మ ఛైనల్ను చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి ఫాలో కండి. మన ఛైనల్ ఎట్లుంటుందంట, చెప్పింది చేసినట్టు కరెక్ట్ ఉంటుంది. ఎట్లుంటుంది, మన ఇంటికి ఒక గెస్ట్ వచ్చిండు, ఒక బంధువు వచ్చిండు, బంధువుని మాట్లాడకపోతే ఏమంటాడు, వాళ్ళ ఇంటికి పోతే మర్యాద ఇవ్వాలి అంటాడు. అంటే మన ఛైనల్ చూసినప్పుడు లైక్ సర్ప్రైజు చేరు లైక్స్ ఇవన్నీ చేయకపోతే కూడా మనకి ఎట్లా బాధ ఉంటుంది అన్నట్టు. మనకి ఎట్లా సబ్స్క్రైబ్ చేయాలా 100% మన వంటలు లైక్ చేయాలి, బెల్ కొట్టాలా, ఫాలో కావాలా. మేము వండిన వంటలు ఎట్లుంటే మీరు తిని చూసి మాకు చెప్పాలి, మేమేమి తినేటప్పుడు చెప్తాను. ఎందుకంటే మనకి ఇంటికి వచ్చిన బంధువుని పలకరియకపోతే ఎంత బాధో, మన ఛైనల్ చూసిన వాళ్ళు బెల్లు కొట్టకపోతే మాకు అంతే బాధ. తిని చూడాలి, వండాలి, తినాలి, మాకు సర్ప్రైజ్ చెప్పాలా, మీరు కూడా నేను పని చేయాలి. సరే నేను వస్తే రుచి చేసి చూసేటప్పుడు తినేటప్పుడు చెప్తా. మరి మనం పనసకాయ బిర్యానీ రెడీ అయింది, ఒకసారి టేస్ట్ చేసి తిని చూసి చెప్తా. మరి నేను చెప్పిన కదా మన బంధువులు పలకరించినట్టు మన లింగమ్మ ఛానల్ కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్స్ ఇవన్నీ చేయాలి కదా. మరి మనం కూడా సరే శ్రీమతి గారు పెట్టండి, ఇక తల్లికి సైడ్లోకి ఎందుకంటే మరి ముక్కలు ఇరిగిపోతాయి. అది ఎంత ఎంత బాగా వచ్చిందంటే పొడి పొడిగా అంత కలర్గా మరి టేస్టీగా మన మటన్ ముక్కలు చికెన్ ముక్కల్లాగా ఎట్లా కనిపిస్తుంది చూడండి. అది అంటే మటన్ మటనే చికెన్ చికెనే, దాన్ని సంబంధించింది ఉండదు, కాకపోతే అంటే దానికి సరిపెట్టంత టేస్ట్ చేద్దామని చూసిన చేద్దాం, చూసినాక చెప్తా. ఏదన్నా హర్షవర్ధన్ కూడా రెడీగా ఉల్లిగడ్డ పట్టేసిన హర్షవర్ధన్, ఇది ఈ మాదిరిగా ఉడికింది, దీన్ని మనం టేస్ట్ చేసి చెప్తా నేను ఇట్లా మసాలా కారము ఉప్పు. మనకు చికెన్కు పోటీ వస్తుందా రాదా, మటన్ పోటీ వస్తుందా రాదా తిని చెప్తే మీరు కూడా ఇప్పుడే చేయాలి. మరి బాగుంది, సూపర్, ఉప్పు కారం ఉడుకుడు రుచికరం అందంగా మాకైతే ఇదే చూసుకుంటే అందంగా అనిపిస్తుంది. దాని పలుకులు కూడా మన పల్లి పలుకుల్లాగా కాజు పలుకుల్లాగా కనిపిస్తున్నాయి. ఇట్లా వండి చూడండి, మేము చెప్పడం కాదు, ఎందుకంటే మేము చెప్తున్నాం ఏదో చూసినా కాదు. సర్ప్రైజ్ చేయాలి, మర్చిపోకండి, మన మన బెల్లు ఉంటుంది కదా. రైట్ రైట్. ఒకసారి మా మనమడు కూడా తింటాడు, ఆయన కూడా కారం కాకుండానే ఉంటుంది. బిర్యానీ అంటే బిర్యానీ, తాత బిర్యానీ మనమడు తినడం ఎట్లుంటుంది. మన ఛానల్ చూసినంతా ఊ కేక్ అనాలి, అంతేనా అంతేనా, కేక్ తినేస్తుంది తినేసి తినేసి సరే. మరి డన్నా.